హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. గ్రూప్ ఫోర్త్ ఫలితాలు ఎప్పుడు, గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే అంశంలో ఒక అడుగు ముందుకు పడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక చైర్మన్ 5 సభ్యులని నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుపై ఈ వీడియోలో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, 14 పేపర్ లీక్ అయినాయి, ఎగ్జామ్స్ అని వాయిదాలు పడ్డాయి, కోర్టు కేసులతో ఆగమాగమైనం. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా జరగదా అన్నటువంటి ఒక మీమాంస చాలామంది విద్యార్థులలో ఇవాళ నెలకొని ఉన్నది. 11 సర్వీసు మాత్రమే ఉన్నటువంటి యాజ్ దట్ టీఎస్పీసీ 62 నేపథ్యంలో మాజీ డీజీపీ, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కువ కాలం డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 60-70% ఆఫ్ విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే, మహేందర్ రెడ్డికి ఇచ్చారు మాకు న్యాయం జరుగుద్దా అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. మనం గతంలో చెప్పినాం, ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలన్నాం. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసుకోక తప్పదు. ఎందుకంటే ఏర్పాటు చేసిన టీఎస్పీసీని నిలువరించే శక్తి మన విద్యార్థులకు లేదు, ఓటు వేసే శక్తి ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని మార్చడం, దీనికి ఓటింగ్ లేదు, నియామకాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఒక సామెత ఉన్నది. ఏ సామెత ఉందంటే, కోరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండట. ఈ తెలంగాణ భాష సరిగా సరిపోతుంది, మనం ఏదో అనుకుంటున్నాం, మరి ఏమైందో చూడాల. అట్లని చెప్పేసి నెగిటివ్గా ఉండడానికి కూడా వీల్లేదు. మహేందర్ రెడ్డి సర్వీసు పరంగా ఆయన సేవలు అయితే మంచిగానే ఉన్నట్టు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఆయన పనిచేసిన కారణంగా టీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలికాడని, వీళ్ళకు కూడా ఒత్తాసు పలుకుతాడని, మరి గ్రూప్ వన్ను మేజర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ తెలంగాణ చరిత్రలోనూ ఇన్ని పోస్టులు ఎప్పుడైనా పడ్డాయంటే ఎప్పుడు కూడా ఇన్ని పోస్టులు పడలేదు. మొట్టమొదటిసారిగా 500 పడ్డాయి. సరే, ఇది గతం గత. మరి ఇప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేయాలంటే ప్రిపేర్ కాక తప్పదు. మనకు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపుగా 1 నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది. ఒకటి కంటే ఇవాళ 24, రేపటి నుంచే పని కూడా విధులు మొదలు పెడుతుంది. మనకిప్పుడు పెండింగ్లో ఉన్న ఫలితాలు మోక్షం కలగనే ఉంది. ఆరిజంటల్ విషయం పైన ప్రభుత్వం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉన్న ఫలితాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో కంపల్సరీగా వస్తాయి. పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ థర్డ్ తేదీలు కూడా ఫిబ్రవరిలో వెలువడతాయి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్, 16 మేబీ ఉండవచ్చు అన్నటువంటి ఒక సమాచారం అందుతుంది. 9-10 వరకు మనకు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడ ఉంది. ఈలోపే 10 కానీ ఈ ఫలితాలకు సంబంధించిన ఒక నిర్ణయము, తేదీలకు సంబంధించిన నిర్ణయము జరిగిపోవచ్చు. ఎందుకంటే కొత్తగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు మనం ఏమి కోరుకుంటున్నాం, ఎందుకంటే ఏర్పాటైన చైర్మన్ని మనం మార్చలేం, ఏర్పాటైన సభ్యులను మార్చలేం. కాబట్టి మనకున్నటువంటి అంశం ఏంటంటే చదువుకోవడమే. మరి చదువుతున్నాం కానీ మేము ఒక అంశాలని ఈ యొక్క కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏంటి అంశం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోతే, గత ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ లేక 14 అమ్ముకున్నటువంటి సందర్భం, మరి ఈ గవర్నమెంట్లోనైనా అద్భుతమైనటువంటి గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయి, గ్రూప్ టూ పోస్టులు ఉన్నాయి, గ్రూప్ థర్డ్ పోస్టులు ఉన్నాయి. రాబోయే 10 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని శాసించేటటువంటి ఒక ఉద్యోగ వ్యవస్థ వితిన్ ద 1 మనకు ఈ యొక్క సమాజం పైన ప్రభావితం చేసే అంశాలుగా ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే చాలా పోస్టులు ఇప్పుడున్న పోస్టుల ప్రకారమైన గ్రూప్ 1 503, గ్రూప్ 2 783,
గ్రూప్ థర్డ్ ఒక 1300కు పై చిల్లుకున్నటువంటి ఉద్యోగాలు, 2000 ఉద్యోగాలు అవి, 2500 ఉద్యోగాలు. అంటే తెలంగాణ సమాజం పైన అత్యంత ప్రభావితం చేసే ఉద్యోగాల కల్పన ఒక ట్రాన్స్పరెన్సీగా, అవినీతికి తావు లేకుండా, మళ్ళీ ఇంటర్వ్యూలు అనే గందరగోళాన్ని క్రియేట్ చేయకుండా ఎగ్జామ్స్ పెడతారని, ట్రాన్స్పరెన్సీ పాటిస్తారని మనం భావిద్దాం. భావించకపోతే గత ప్రభుత్వం మారింది, అలాంటి కష్టాలు కూడా మీరు కొని తెచ్చుకోవద్దని నేను కోరుతా ఉన్నా. ఆల్రెడీ మీరు ఇంకా వేరే చైర్మన్ నియమిస్తే బాగుండిపోయేది, కానీ నియమించారు కాబట్టి ఇప్పుడు తప్పని పరిస్థితులలో ఒప్పుకోవాల్సిన పరిస్థితి. పోస్టులు పెంచండి. మీరు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టులతో ఎగ్జామ్ పెడితే ఆ ఉద్యోగాలన్నీ మీ ఖాతాలో పడవు, గత ప్రభుత్వం యొక్క ఖాతాలోనే పడతాయి. మీ ఖాతాలో పడాలంటే, మా విద్యార్థులకు న్యాయం జరగాలంటే పోస్టుల సంఖ్య పెంచండి. గ్రూప్ వన్ అట్లీస్ట్ 50% పెంచినా 700కు పైన ఉద్యోగాలు, గ్రూప్ వన్ ఉద్యోగాలు 700కు పైన ఉద్యోగాలు కంపల్సరీగా మాకు ఒక 750 ఉద్యోగాల వరకు ఇచ్చే ఒక ప్రయత్నం చేయండి. గ్రూప్ వన్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది ఇచ్చింది 500 ఎక్కువ అన్నటువంటి కొంతమంది మహానుభావులు కూడా ఉంటారు. వ్యక్తిగతం మాత్రమే, నేను మాత్రమే బాగుపడాలన్నటువంటి కొంతమంది వ్యక్తులు కనీసంగా యూట్యూబ్లో కింద కామెంటు పెట్టేవాడికి ఆ పేరుండదు, ఊరుండదు, ఏది ఉండదు. ఎందుకంటే వాడు పేరు పెట్టుకునేటటువంటి యోగ్యత కూడా వాడికి లేదు. తిక్కతిక్క యోగ్యాలతో డిమాండ్ చేస్తే 500 ఎక్కువ 700 పెడతారన్నటువంటి మాట్లాడే దౌర్భాగ్యులు కూడా ఇక ఉన్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. డిమాండ్ చేయడం మన వంతు. కాబట్టి 750 ఉద్యోగాలు, గ్రూప్ వన్ ఉద్యోగాలు నింపాలని, 2000 ఉద్యోగాలు గ్రూప్ 2 ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేయండి. 783 గత ప్రభుత్వమే ఇచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నింపడం కోసం కాదు మీ ప్రభుత్వాన్ని మార్చుకుంది. మాకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, 200,000 ఉద్యోగాలు నింపుతామని హామీలు ఇస్తేనే మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కాబట్టి 2000 ఉద్యోగాలు గ్రూప్ 2లో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3వది, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు ఇవ్వండి. గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకంటే గత గవర్నమెంట్ 33 జిల్లాలు ఏర్పాటు చేసి మీకు ఉద్యోగ కల్పన చేస్తాం, రాష్ట్రాన్ని సాధించుకున్నామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 33 జిల్లాలు అయితే ఏర్పాటైనా కానీ ఉద్యోగాల సంఖ్య ఏమి పెరగలేదు. కాబట్టి గ్రూప్ 3 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు జిల్లా స్థాయిలో బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు క్రియేట్ చేయండి. 200,000 ఉద్యోగాలు నింపాలంటే ప్రధానమైనటువంటి ఈ 3 సెక్టర్లు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇవే కాకుండా వివిధ రకాల డిపార్ట్మెంట్లలో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా పోస్టుల సంఖ్యను పెంచి 200,000 ఉద్యోగాలు ఇవ్వండి. లేదు మళ్ళా మేము వైఎస్ గవర్నమెంట్ లాగా గ్రామ వాలంటీర్లతో నింపేసి 200,000 సంఖ్య చూపిస్తే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మీ గ్రామ వాలంటీర్లను కోరుకోలే, విద్యా వాలంటీర్లను కోరుకోలే. నిక్కచ్చిగా ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఒక గ్రూప్ 4 స్థాయి ఉద్యోగులుగా పనిచేయడానికి మేము కోరుకున్నాం కాబట్టి అలాంటి ఉద్యోగాలు నింపండి. కానీ గ్రామ వాలంటీర్లు నింపుతాం, లేదో ఇంకో చిన్న చిన్న ఉద్యోగాలు నింపుతామంటే ఒప్పుకునేది లేదు. కాబట్టి అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పనలో ఈ పోస్టులను మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ పోస్టుల సంఖ్యను పెంచే ఒక ప్రయత్నం చేయండి. దానితో పాటుగా డిఎస్సీ పైన క్లారిఫికేషన్ ఇవ్వండి. 20,000 ఉద్యోగాలతో 25,000 నింపుతానన్నారు. 25,000 ఉద్యోగాలు నింపుతానన్నారు. మెగా డిఎస్సీ నింపుతామని చెప్పేసి గత ప్రభుత్వ పాలకులు ప్రతి మీటింగ్లో చెప్పారు, మెగా డిఎస్సీ ఇస్తాం. మళ్ళీ ముష్టి ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. దానికి 4,000 కలిపి మళ్ళీ 10,000 ఇస్తామంటే అది ముష్టి అయితే తప్ప మీరు అన్నట్టు హామీలకు న్యాయం జరగదు. కాబట్టి 2500 ఉద్యోగాలు డిఎస్సీ ఉద్యోగాలు నింపే ఒక ప్రయత్నం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, పరీక్షలన్నీ ఒకేసారి పెట్టకండి. ఒక్కొక్క ఎగ్జామ్కి మినిమంగా 1 మంత్ నుంచి 45 రోజుల సమయాన్ని ఇచ్చే ఒక ప్రయత్నం చేయండి. గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2కి 1 మంత్ గ్యాప్, మినిమంగా 1 మంత్ పైన గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్కి డిఎస్సికి ఎక్కడ కూడా లింకు కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే డిఎస్సీ ప్రిపేర్ అయిన వాడు గ్రూప్ 2 చదువుతాడు, గ్రూప్ 2 చదివిన వాడు డిఎస్సీ చదువుతాడు. కాబట్టి ఇక్కడ 2 ఉద్యోగాలకి, ఎందుకంటే మాకు డిగ్రీ ఉంది, ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా అంటే అలాంటి అవకాశాలు కనబడతలేవు.
ఎందుకంటే లక్షలలో పోటీ పడుతున్నారు, ఉద్యోగాలు ఉన్నాయేమో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, అన్ని ఉద్యోగాల్లో పోటీ పడుతున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్ గ్యాప్ ఇచ్చే విధంగా మీరు ప్రణాళిక రూపొందించండి. గురుకుల బోర్డు ఆయన వేరు, డిఎస్సి సెలక్షన్ కమిటీ వేరు, తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు, ఇవన్నిటి సమన్వయం చేయడానికి ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయండి. టీఎస్పీ చైర్మన్ ఏర్పాటు చేసినట్టుగానే ఈ అన్ని సెలక్షన్ కమిటీల పైన ఒక మధ్యలో కోఆర్డినేషన్ ఉండే విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెడతారా, ఒక లేదంటే గ్రూఫన్ ఆఫీసర్ని పెడతారా, అన్నిటిపైన చర్చ జరిగే విధంగా ఎగ్జాములన్నీ ఒక సమగ్రంగా పెట్టే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలా, అన్ని ఎగ్జాముల మధ్య కోఆర్డినేషన్ చేయడానికి. అంశాన్ని మీరు అర్థం చేసుకోండి. గత ప్రభుత్వం టెక్నికల్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేకనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి పెన్ డ్రైవ్లలో అమ్ముకొని జిరాక్స్ సెంటర్లు అమ్ముకొని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి టెక్నికల్ టీం సరిగా లేకపోవడమే. ఆ టెక్నికల్ టీంలు ఎంతమంది అవసరం అంతమంది తీసుకోండి, అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకోండి. రాష్ట్రంలో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు 100ల కొద్ది ఉన్నారు, ప్రైవేట్ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి సరైనటువంటి టెక్నికల్ టీంని ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మొత్తం ఎగ్జామ్స్ అన్నీ టెక్నికల్గా పెట్టాల్సిన అంశాలు ఉన్నాయి, ఆన్లైన్లో పెట్టే ఎగ్జామ్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టాలంటే మీకు వ్యవస్థ ఉన్నది, కానీ మేము టీసీఎస్కి అపజెప్తాం లేదు ఇంకోళ్ళకి అపజెప్తాం, అలాంటి అపజెప్పడానికి మళ్ళీ టీఎస్పీసీ మధ్యలో మధ్యవర్తి, మరి మధ్యవర్తి కాదు కదా, మీ టీఎస్పీసీ ఆధ్వర్యంలోనే సమగ్రంగా నిర్వహించే విధంగా ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ని, టెక్నికల్ బాడీని క్లియర్ కట్గా మీరు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయండి. ఇవాళ 100ల కేసులు హైకోర్టులో, మిగతా కేసుల కంటే ఈ ఎగ్జామ్ల సంబంధించిన కేసులే మూలిగిపోతున్నాయి. సంవత్సరాలుగా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మధ్యతరగతి విద్యార్థులంతా 1000 రూపాయలు వేసుకొని, 2000 వేసుకొని, 10,000 రూపాయలు వేసుకొని కోట్ల చుట్టూ మా ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని చెప్పేసి కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. 2016లో పీఈటి ఎగ్జామ్ పెడితే ఇప్పటిదాకా దిక్కులేదు రిజల్టు. దానికల బాధ్యులు ఎవరంటే, ఎవడి బాధ్యత వాడి మెత్తి మీద పక్కన పెట్టేసి కోట్ల చుట్టూ తిరిగారా నాయనని చెప్పేసి కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మీరు ముందుగా అలా పర్ఫెక్ట్ లీగల్ టీంని ఏర్పాటు చేయండి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దాంట్లో క్వాలిఫికేషన్ సరిగా చూడండి. దీంట్లో అవంతరాలు రాకుండా, రిజర్వేషన్ అవంతరాలు రాకుండా, ఏ అవంతరాలు రాకుండా పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టే విధంగా లీగల్ టీంని కనుక మీరు సక్రమంగా ఏర్పాటు చేసుకోకపోతే మళ్ళా దౌర్భాగ్యమే. మళ్ళా కోట్ల చుట్టే మేము ఎగ్జామ్ పెట్టిన మా పని అయిపోయిందని టీఎస్పీసీ అంటది, ఆ రిజల్ట్ ఏమో రాము, విద్యార్థులేమో గోస తీస్తున్నారు ఏండ్లకేండ్లుగా. కాబట్టి లీగల్ టీంని పర్ఫెక్ట్గా, లీగల్ టీంని ఏర్పాటు చేయండి, టెక్నికల్ టీంని ఏర్పాటు చేయండి. ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ వేరువేరు డిపార్ట్మెంట్లకు పంపి మీరు పర్మనెంట్ ఉద్యోగులను పెట్టుకోండి. పర్మనెంట్ ఉద్యోగులు ఇవ్వడానికి కూడా గత ప్రభుత్వం దిక్కుమాలిన గవర్నమెంట్ 100,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి అలా మురుగబోసింది, కానీ వీళ్లకు 100 కోట్ల రూపాయలు టీఎస్పీఎస్కి ఇవ్వలేదు. మన ఏమన్నారంటే, జనార్దన్ రెడ్డి గారు, మా దగ్గర 1 కోటి రూపాయలు లేక మీ బయోమెట్రిక్ తీసుకోలేదని కోర్టుకు విన్నవించిండు. ఇంతకు మించిన సిగ్గు సేటు ఇంకోటి ఉండదు. కాబట్టి టీఎస్పీసీ ప్రక్షాళన చేయాలా? ప్రక్షాళన అంటే చైర్మన్ని మారిస్తే, సభ్యులను మారిస్తే ప్రక్షాళన కాదు. బయోమెట్రిక్లో ఎక్కడ అవంతరాలు లేకుండా నీతిగా నిజాయితీగా ఎగ్జామ్ రాసుకున్నోడికి, చదువుకున్నోడికి ఉద్యోగం వస్తుంది అన్నట్టుగా పేపర్లు అనేవి ఉండాలా? అమ్ముకుంటందుగా టీఎస్పీసీని ఏర్పాటు చేసింది, ఉద్యోగ కల్పన కోసం ఏర్పడిన టీఎస్పీసీని ఒక రాజ్యాంగబద్ధ సంస్థను ఇజ్జత్ తీసే విధంగా మీరు వ్యవహరించకుండా నీతిగా న్యాయబద్ధంగా నమ్మకం కల్పిస్తేనే మీకు వచ్చేసారి వచ్చే ఎన్నికలలో మీకు నూకలు ఉంటాయి. లేకపోతే గత ప్రభుత్వాన్ని దించినట్టే మిమ్మల్ని కూడా నిరుద్యోగులు అనేవాళ్ళు వెంటాడుతారు, వేధిస్తారనే అంశాన్ని మీకు అర్థం చేసుకోవాలా? కాబట్టి పర్ఫెక్ట్ లీగల్ టీము, టెక్నికల్ టీము, కాబట్టి సభ్యులను నియమించినా మా పని అయిపోయిందంటే కుదరదు కాబట్టి ఇవన్నీ అంశాలని పాటిస్తారని ప్రధానంగా చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరొక అంశం ఏంటంటే, ఇవాళ గ్రూప్ 2లో దీనిపైన కూడా ఇంకో మళ్ళొక వీడియోలో కూడా పర్ఫెక్ట్గా మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తాం. గ్రూప్ 2 ఎగ్జాములో ఎక్సైజ్ యొక్క హైట్ ఎంత ఉందంటే 160.75 ఇచ్చారు. గతంలో పాత నోటిఫికేషన్లో 165 సెంటీమీటర్లే ఉంది. ఈ పాత పద్ధతిని పాటించాలని విద్యార్థులకి చాలా డిమాండ్స్ వస్తున్నాయి. దీనిపైన సమగ్రంగా మనం మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే 2016లో పీఈటి రిజల్ట్స్ ఉన్నాయి, దానిపైన దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయండి.
అదేవిధంగా మెగా డిఎస్సీ కోసం ప్రయత్నాలు ఇవ్వండి. ఇవన్నీ కూడా రేపు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకే ఇవన్నీ కూడా నిర్ణయాలు జరగాల. మీరు మొదటి సమావేశంలోనే డిఎస్సీ పైన మెగా డిఎస్సీ పైన నిర్ణయం తీసుకోవటం అని చెప్పారు. ఇప్పటికి దాదాపుగా 2 నెలలుగా వస్తుంది, నెల మీద 50 రోజులైంది, 50 రోజులపై ఇంతవరకు క్లారిఫికేషన్ రాలే. కాబట్టి విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించి ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా పెండింగ్ యొక్క రిజల్ట్స్ మొత్తం ఇవ్వండి. పెండింగ్ రిజల్ట్స్ మొత్తంగా ఇప్పటివరకు ఏ పెండింగ్ ఉందో అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో కంపల్సరీగా రిజల్ట్ వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. ఎక్సైజ్ I2, అదే మాదిరిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఉద్యోగాలకు సంబంధించిన ఒక తేదీల ప్రకటన ఇస్తే మాకు ఎమ్మటే ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. కాబట్టి చాలామంది ఏమంటారంటే మా ఉద్యోగాలు చెప్తలేరు సార్ అని చాలామంది అంటున్నారు. కానీ కొన్ని అవి పరిమిత సంఖ్యలో ఉంటాయి, పరిమితంగా ప్రిపేర్ అవుతారు. కాబట్టి అవి కూడా తేదీలు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఉద్యోగాల ప్రణాళిక అనే అంశం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టి పెట్టి న్యాయం చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ నియామకం డీజీపీ మహేందర్ రెడ్డిని మేమైతే వ్యతిరేకిస్తూ ఉన్నాం. కానీ వ్యతిరేకించినా కూడా దానివల్ల ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఆయనని పర్ఫెక్ట్గా పనిచేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 2 సార్లు రద్దయింది, గ్రూప్ 2 3 సార్లు వాయిదా పడింది, ఇంకా సమయం తీసుకునే ఓపిక విద్యార్థుల కాడ లేదు. ఏ విధంగా నేను ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాస్తే మేము బయటికి పోతామన్న ఒక ఫీలింగ్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. అది ఏమన్నా కానీ అన్నట్టుగా ఉన్న వ్యవహరిస్తున్న నేపథ్యం. కొంతమంది ఎట్లా ఉన్నారంటే ఉద్యోగాలు అమ్మినా పర్లేదు, నాకు ఉద్యోగం వస్తూ రాదు తెలియకున్నా పర్లేదు, ఎగ్జామ్ రాయాలి అవతలకి వెళ్ళిపోవాలన్నట్టు నేపథ్యంలో ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన కూడా తప్పలేదు, ఎందుకంటే 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా అన్నీ వదిలిపెట్టి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఎగ్జామ్ రాసి బయటికి పోవాలన్న ఒక ఆలోచన వాళ్ళలో బలంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా కొత్త వాళ్ళకు అనుగుణంగా ఉద్యోగాల సంఖ్యను పెట్టి ఇమీడియట్గా తేదీలు ఇచ్చి ఎగ్జామ్ తొందరగా పెట్టేస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మీకున్న సమయం కూడా 11 నెలలే కాబట్టి ఈ 11 నెలల్లోగా మొత్తం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా ఈ 11 నెలల కాలంలో పూర్తి చేయాలని కూడా పూర్తి చేస్తారని ఆశాభావంతో చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మా యొక్క ఆలోచనలు ఉన్నాయి, మా యొక్క కోరికలు ఉన్నాయి, మా యొక్క డిమాండ్లు ఉన్నాయి. మా డిమాండ్లకు అనుగుణంగా మా కోరికలకు అనుగుణంగా కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని లక్షలాది మంది విద్యార్థులు ఈ యొక్క ప్రభుత్వం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మా 1000 కళ్ళని నిజం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరొక వైపు 28 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా 28 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు ఒక ప్రణాళికను తయారు చేయండి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, 75% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 75% కాదు, మాకు 50% ఇచ్చినా మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రైవేటు రంగంలో కూడా 28 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం పనిచేయాలా? ఒక కంపెనీని ఏర్పాటు చేయండి, మేధావుల కంపెనీని ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి సమాచారం. మరికొన్ని సమాచారాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. రేపు లేదా ఎల్లుండి ఈ యొక్క ఎక్సైజ్ I2 167.5 నుంచి 165కి తగ్గించాలనే డిమాండ్తో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం దృష్టి తీసుకుపోదాం, దీనిపైన ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ప్రధానంగా చెప్తున్నాను. ఒకవేళ మెగా డిఎస్సీ ప్రకటించకపోతే దానిపైన కూడా మనం కొట్లాడి మెగా డిఎస్సీని సాధించుకోవాల్సిన అవసరం ఉంది, ఉద్యోగాల సంఖ్యలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.